హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బెస్ట్ ఎస్డబ్ల్యూపీ ప్లాన్స్ ఏంటో చూద్దాము. అంటే ఫ్రెండ్స్, ఎవరైతే ఎస్డబ్ల్యూపీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో, సో ఎస్డబ్ల్యూపీ అనేది ఎలా ఉంటుంది, సో మనం డిఫరెంట్ డిఫరెంట్ టైం పీరియడ్స్తో అలాగే మనము డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్స్ క్యాల్కులేట్ చేసి చూద్దాము. సో ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది, సో మీకు ఎస్డబ్ల్యూపీ అనేది, అంటే ఈ ప్లాన్ అనేది మీకు కరెక్టా లేదా అని. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్డబ్ల్యూపీ ఒక ఫండ్ని చూస్ చేశారు అనుకుందాము. సో అందులో మీరు 10 లాక్స్ ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. ఇక మీరు ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ విత్డ్రా ప్లాన్ని చూస్ అయితే చేసుకున్నారు. అంటే మీకు ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ అయితే మీరు విత్డ్రా అనేది చేయాలి అనుకుంటున్నారు. సో ఇందులో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ చూసినట్లయితే 12%, టైం పీరియడ్ చూసినట్లయితే 20 ఇయర్స్. సో మీరు వన్ టైం 10 లాక్స్ రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేశారు, ఎవ్రీ మంత్ మీకు 20 ఇయర్స్ వరకు ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ అయితే వస్తుంది. ఇక ఈ ఫండ్లో 12% అయితే రిటర్న్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీ టోటల్ విత్డ్రాల్ అమౌంట్, అంటే 20 ఇయర్స్లో మీ టోటల్ విత్డ్రాల్ అమౌంట్ చూసినట్లయితే 24 లాక్స్ రూపీస్. ఇక 20 ఇయర్స్ అయిన తర్వాత మీ ఫైనల్ వాల్యూ 5,34,182 రూపీస్. ఇక ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 6% అనుకుందాం. అంటే 10 లాక్స్ రూపీస్ అలానే ఇన్వెస్ట్ చేశారు అండ్ ఎవ్రీ మంత్ మీకు 10,000 రూపీస్ అయితే వస్తుంది. ఇక రిటర్న్ మాత్రం 6% అనుకుందాం, టైం పీరియడ్ కూడా 11 ఇయర్స్ అని అనుకుందాము. సో ఈ 11 ఇయర్స్లో ఎవ్రీ మంత్ మీకు 10,000 రూపీస్ అయితే వస్తుంది. సో ఈ 11 ఇయర్స్లో మీ టోటల్ విత్డ్రాల్ అమౌంట్ చూసినట్లయితే 13,20,000 రూపీస్ అండ్ మీ ఫైనల్ వాల్యూ చూసినట్లయితే 52,815 రూపీస్. ఇక నెక్స్ట్ డిఫరెన్స్, ఇందులో మీరు 5,000 మాత్రమే విత్డ్రా చేస్తున్నారు అనుకుందాము. ఇక ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 7% అనుకుందాం. ఇక టైం పీరియడ్ చూసినట్లయితే 16 ఇయర్స్. సో 16 ఇయర్స్లో మీ టోటల్ విత్డ్రాల్ అమౌంట్ 9,60,000. ఇక ఫ్రెండ్స్, 16 ఇయర్స్ అయిన తర్వాత మీ ఫైనల్ వాల్యూ చూసినట్లయితే 12,25,852 రూపీస్. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ 20 ఇయర్స్ వరకు మీరు ఇందులో ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం 10 లాక్స్ రూపీస్. ఇక విత్డ్రాల్ అమౌంట్ 5,000 రూపీస్, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 12%. సో ఫ్రెండ్స్, 20 ఇయర్స్లో మీ టోటల్ విత్డ్రాల్ అమౌంట్ 12 లాక్స్ రూపీస్ అండ్ మీ ఫైనల్ వాల్యూ చూసినట్లయితే 50,90,238 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.